హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ టీవీ అండ్ దిస్ ఇస్ ఇంద్రకాంత్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ని కమర్షియల్గా యూస్ చేసేటువంటి ప్రాసెస్లో నెంబర్ 3. సో థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే వెబినార్స్. సో వెబినార్స్ అంటే ఏంటి అంటే లైక్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఉన్నారు, సో ఆ పర్సన్కి ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ వచ్చు, రైట్? సో ఫిజిక్స్ సబ్జెక్ట్ వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే హోమ్ ట్యూషన్స్కి వీళ్ళు హోమ్ ట్యూషన్స్కి వెళ్ళలేరు, లేకపోతే కోవిడ్ వల్ల, లేకపోతే సమ్ అదర్ రీజన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫస్ట్ వీళ్ళు ట్యూషన్స్ ముందు వీళ్ళ యూఎస్పి ఏంటి అంటే వీళ్ళ ద్వారానే మనము ఫిజిక్స్ కనుక నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి అనేది ఫస్ట్ ఒక షార్ట్ వీడియో చేసి సో దీన్ని మనం ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు, లేకపోతే ఇమేజ్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు. సో ప్రమోట్ చేసినప్పుడు ఏమిటంటే అక్కడ మీరు ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఇస్తారనమాట. లైక్ అంటే సైన్ అప్ ఫర్ దిస్ అని చెప్పేసి కానీ, లేకపోతే రిజిస్టర్ అని చెప్పేసి కానీ. మీరు ఇప్పుడు రిజిస్టర్ అయితే మీకు 1000 రూపీస్ వచ్చేసి ఉండేటువంటి వాల్యూ ఉన్నటువంటి కంటెంట్ మీకు ఓన్లీ 99 రూపీస్కే దొరుకుతుంది. సో ఇలా సంథింగ్ సమ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ 100 పీపుల్ మీ యాడ్ని కనుక చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారు, అందులో నుంచి కనీసం మీకు ఒక 20 to 30 పీపుల్ అనేది సైన్అప్ అవుతారు, రైట్? సో వీళ్ళు సైన్అప్ అయినప్పుడు అందులో నుంచి మీకు వాల్యూడ్ కస్టమర్స్ అనేది కనీసం ఒక 10 మెంబర్స్ అన్న దొరుకుతారు, రైట్? సో ఇలా ల్యాండింగ్ పేజెస్ని క్రియేట్ చేసి దాన్ని మనం మార్కెటింగ్ కనుక చేసుకోగలిగితే ఇక్కడ మనకు కనీసం 10 మెంబర్స్ వస్తారు. సో ఈ 10 మెంబర్స్ 10 into 99 ఫర్ ఎగ్జాంపుల్, సో సమ్హౌ యూఆర్ గెటింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. సో మీరు ఏం చేస్తారు అంటే 40 మినిట్స్ లేకపోతే 1 అవరో మీరు ఎంతైతే మీరు ప్రామిస్ చేశారో, ఏదైతే సబ్జెక్ట్ కంటెంట్ మీరు డెలివరీ చేస్తారని చెప్పి చెప్పారో అదే కంటెంట్ మీరు వెబినార్ రూపంలో లైవ్గా వెబినార్లో ఉండి అందరినీ ఆ టైంకి అటెండ్ అయ్యేటట్టుగా చూసుకుంటారనమాట. అంటే అలర్ట్స్ పంపుతుంటారు, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తారు. ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు కూడా చాలా రిజల్ట్ ఉంటుంది వెబినార్స్కి. అండ్ దాని తర్వాత వాట్సాప్ మెసేజెస్ కానీ, టెక్స్ట్ మెసేజ్ మార్కెటింగ్ కానీ, వాళ్ళకి ఏంటంటే రిమైండర్స్ పంపుతుంటారు ఈ టైంకి, లైక్ సో అండ్ సో డేట్లో ఈ 7:30 PM మనకి వెబినార్ ఉంది, సో మనం 7కి ఒకసారి మెసేజ్ పంపుతాము, లేకపోతే 7:15 ఒకసారి పంపుతాము. సో 7:30 స్టార్ట్ చేస్తామని చెప్పేసి 7:35 or 7:40 స్టార్ట్ చేసేస్తారు. యాక్చువల్ వెబినార్ స్టార్ట్ చేసి మీరు క్లాస్ చెప్తారు, వాళ్ళు వింటారు, తర్వాత వెబినార్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే ఫిజిక్స్ అంటే హ్యూజ్ సబ్జెక్ట్, 1 డేలో అయిపోదు కదా, సో 1 చాప్టర్ అయిపోతుంది. సో 2nd చాప్టర్ మళ్ళీ చెప్తారు, సేమ్ ప్రాసెస్. మళ్ళీ 3rd చాప్టర్, మళ్ళీ 4th చాప్టర్. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది, ప్లస్ మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రైజింగ్ అనేది వీళ్ళు బయటికి పోతే ట్యూషన్స్ ఎంత అయితే స్పెండ్ చేస్తారో, లేకపోతే పేరెంట్స్కి బర్డెన్ అనేది అవ్వద్దు. అట్ ది సేమ్ టైం చైల్డ్కి ఎక్కువగా బెనిఫిషియల్గా ఉండాలి. సి ఫర్ ఎగ్జాంపుల్, బయట వాళ్ళు 100 రూపీస్ పెడుతున్నారంటే వాళ్ళకి 100 రూపీస్ వర్తే వస్తుంది, కానీ మీ దగ్గరకు వస్తే 100 రూపీస్ పెడితే 200 రూపీస్ ఆర్ 150 రూపీస్ వర్త్ అనేది మీరు ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడే ఏంటంటే మీకు మౌత్ ఆఫ్ వర్డ్ ద్వారా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సి వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా కిడ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిషియల్ అయ్యారు అంటే సో ఆ పేరెంట్స్ వాళ్ళ సర్కిల్లో కానీ, లేకపోతే వీడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చెప్పడము, మీరు కూడా అటెండ్ అవ్వండి, మీరు కూడా జాయిన్ అవ్వండి, లేకపోతే సంథింగ్, లేకపోతే ఏదైనా రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టిన అనుకోండి, మీరు దాంతో మీరు లైక్ ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ బెనిఫిట్ అవుతారు. సో ఇక్కడ మనకి సంథింగ్ ఫేక్ అయితే కాదు, కంప్లీట్గా జెన్యున్ కంటెంట్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అది డెలివరీ చేస్తున్నాం, రైట్? సో ఇలా అనమాట. లేకపోతే ఇప్పుడు మన స్కూల్స్లో ఏంటంటే ఓరల్ టీచింగ్ ఉంటుంది ఎక్కువగా, ప్రాక్టికల్ టీచింగ్ అనేది కానీ లైవ్గా ప్రాక్టికల్స్ కానీ చేపించి చెప్పేవారు ఎవరుండరు. సో ఈ నెగటివ్ పాయింట్ ఏదైతే ఉందో, సో దీన్ని కనుక మనం పాజిటివ్గా మార్చుకుంటే, సో ఫిజిక్స్ ఈజ్ బేస్డ్ ఆఫ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ కొంతవరకు, లైక్ కెమిస్ట్రీ కంటే కెమిస్ట్రీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది లైవ్. సో ఫిజిక్స్లో కూడా మనకి దాదాపు ఎక్స్పెరిమెంటేషన్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది, బికాజ్ ఎందుకంటే సైన్స్ అనేది మెయిన్గా ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ మన డెమోన్స్ట్రేషన్తో కనుక చూపిస్తే పిల్లలు ఇంకా లైక్ దే విల్ బీ మోర్ అటెంటివ్ అనమాట. సో ఈ అటెంటివ్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యి
ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇది టైప్ ఆఫ్ స్ట్రాటజీ అన్నమాట. దీంతోపాటు మీ వీడియోస్ ఎలాగో మీ ఛానల్లో ఆల్రెడీ రెగ్యులర్గా లైవ్ తర్వాత ఎలాగో మీరు మీరు లైక్ మీరు కొన్ని వీడియోస్ని అప్లోడ్ అంటే సేమ్ లైవ్ని అప్లోడ్ చేసినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు నేను ఇది కంటెంట్ కొంచెం ప్రీమియం కంటెంట్ అన్నప్పుడు టాపిక్ని షార్ట్ వీడియోస్ లాగా చేసేసి ఒక 1-2 మినిట్స్లో వీడియో చేసేసి పెట్టేస్తే మీకేంటంటే అటు యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అవుతుంది, ఇటు ఈ వెబినార్స్ కూడా సక్సెస్ అవుతుంటాయి. సో ఇది అన్నమాట కంప్లీట్గా. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.